Namaste. Spoken English Shelter welcomes you proudly and happily. May have been Undochu, Undavachu, Takuva Sandigdata. Might have been Undochu Nemo, Undemo, Ekuva Sandigdata. How to use may or might have been in a sentence? May have been ఉండొచ్చు ఉండవచ్చు తక్కువ సందిగ్ధత సంబంధించి సందేహాస్పద అనిశ్చిత సంశయాస్పద విషయాలలో దీనిని వాడటం జరుగుతుంది. మైట్ హ్యావ్ బీన్ ఉండొచ్చునేమో ఉందేమో ఎక్కువ సందిగ్ధత సంబంధించి సందేహాస్పద అనిశ్చిత సంశయాస్పద విషయాలలో దీనిని వాడటం జరుగుతుంది. చాలామంది ఇంగ్లీష్ నేర్చుకునేవారు మే హ్యావ్ బీన్ మరియు మైట్ హ్యావ్ బీన్ల విషయాలలో చాలా కన్ఫ్యూజన్కు గురవుతుంటారు. మీకు బాగా అర్థమయ్యే రీతిలో సవివరణలతో ఈ వీడియోను తయారు చేయడం జరిగింది. కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూస్తూ చివరిలో ఇచ్చిన ఎగ్జాంపుల్స్ను అర్థం చేసుకుని అటువంటివే మరికొన్నింటిని సొంతంగా తయారు చేసుకుని వాడుకలో పెట్టడానికి ప్రయత్నించండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. బీన్ అనేది బీకి మూడవ రూపం. ఇకపోతే మైట్ హ్యావ్ అనేది మే హ్యావ్కు పాస్ట్ ఫామ్ అని మీకు తెలిసినదే. ఇవి గతంలోని సందేహ స్థితిని ఏ డౌట్ఫుల్ స్టేట్ ఇస్ ద పాస్ట్ గురించి తెలియపరుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ షీ మే హ్యావ్ బీన్ దేర్ దెన్ అప్పుడు అక్కడ ఆమె ఉండి ఉండొచ్చు. జస్ట్ డౌట్ఫుల్ స్టేట్ ఇస్ ద పాస్ట్ గతంలోని తక్కువ సందేహ స్థితి. షీ మైట్ హ్యావ్ బీన్ దేర్ దెన్ అప్పుడు అక్కడ ఆమె ఉండి ఉండొచ్చునేమో మోర్ డౌట్ఫుల్ స్టేట్ ఇన్ ద పాస్ట్ గతంలోని ఎక్కువ సందేహ స్థితి. సందేహాస్పద విషయాలలో మే హ్యావ్ బీన్ కన్నా మైట్ హ్యావ్ బీన్ వాడటమే సమంజసంగా ఉంటుంది. అంటే ఈ సందేహ స్థితి సంబంధించినంత వరకు మే హ్యావ్ బీన్ కంటే మైట్ హ్యావ్ బీన్ అనేది శక్తివంతమైనది అన్నమాట. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే ఏదైనా విషయంలో జరిగేదే గాని జరిగిందో లేదో ఇంకా స్పష్టత లేదు అంటూ అంటి ముట్టనట్టు చెప్పు సందర్భంలో మే హ్యావ్ బీన్ను వాడితే జరిగేదే కాని జరగలేదనుకుంటా అంటూ పెద్దగా సందేహాన్ని వ్యక్తపరచు సందర్భంలో మైట్ హ్యావ్ బీన్ను వాడటం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దే మే హ్యావ్ బీన్ దేర్ వాళ్ళు అక్కడ ఉండుండవచ్చు అంటే వాళ్ళు ఇంతకు ముందే వచ్చి ఇప్పటి వరకు అక్కడ ఉండవచ్చు అని అన్నమాట. దే మైట్ హ్యావ్ బీన్ దేర్ వాళ్ళు అక్కడ ఉండొచ్చు అనుకుంటా ఎక్కువ సందేహాస్పదం. మైట్ హ్యావ్ బీన్ అనేది ముఖ్యంగా ఒక అనిశ్చిత పరిస్థితి ఉన్నప్పుడు ఎండైర్ స్పీచ్లో ఎలా వాడబడుతుందో చూడండి. ఉదాహరణకు ఏ బస్సు కాంప్లెక్స్లోనో లేదా రైల్వే స్టేషన్లోనో అనుమానాస్పద రీతిలో తిరుగాడుతున్న ఓ వ్యక్తిని అప్పుడప్పుడు మీరు చూడటం జరిగిందనుకోండి. మీ సందేహ నివృత్తి కోసం ఆ విషయాన్ని మీ అంకుల్కి చెప్పారనుకోండి. మీ అంకుల్ మిమ్మల్ని హెచ్చరిస్తూ మీతో ఇలా చెప్పారనుకోండి, ఈ మే హ్యావ్ బీన్ ద కిడ్నాపర్ హూ కిడ్నాప్స్ చిల్డ్రన్ ఫ్రమ్ ద హౌస్ సియర్. అతడు ఇక్కడున్న ఇళ్లలో నుండి పిల్లల్ని ఎత్తుకుపోయే కిడ్నాపర్ కావచ్చును. ఇదే విషయాన్ని ఆ తర్వాత ఇప్పుడు మీ స్నేహితునికి ఎండైర్ స్పీచ్లో మీరు చెప్పాలంటే ఎలా చెప్తారో చూడండి. మై అంకుల్ వాణ్ మీ దట్ హీ మైట్ హ్యావ్ బీన్ ద కిడ్నాపర్ హూ వర్ వెరీ కేర్ఫుల్ ఆఫ్. ఈ క్రింది సంభాషణ వాక్యాలను గమనించండి. నరిని, వై డు మెనీ స్టూడెంట్స్ ఆఫ్ యువర్ కాలేజ్ లైక్ యువర్ ఇంగ్లీష్ మేడం? మీ కాలేజీలో చాలామంది విద్యార్థులు మీ ఇంగ్లీష్ మేడం గారిని ఎందుకు ఇష్టపడతారు? హరిని, ఐ థింక్ హెర్ వే ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ మే హ్యావ్ బీన్ ఏ క్రై ఆఫ్ సర్ప్రైజ్ అండ్ ఇంట్రెస్ట్. ఆమె ఆంగ్ల బోధనా విధానం ఆసక్తిగాను చెవు కేక అనిపించేలా ఉండి ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. మైట్ హ్యావ్ బీన్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ పాసివ్ వాయిస్ కన్స్ట్రక్షన్లో ఉన్న ఈ ఎగ్జాంపుల్స్ను చూడండి. ఐ థింక్ దిస్ వీడియో మైట్ హ్యావ్ బీన్ వాచ్డ్ బై దెమ్ ఇన్ దిస్ ఛానల్ బిఫోర్. ముందే ఈ ఛానల్లో ఈ వీడియో వారి చేత చూసి ఉండబడుతునేమోనని నేను అనుకుంటున్నాను. ఐ వుడ్ లైక్ టు నో హౌ మెనీ ఆఫ్ దోజ్ అప్లికేషన్స్ మైట్ హ్యావ్ బీన్ రిజెక్టెడ్. ఆ దరఖాస్తులలో ఎన్ని తిరస్కరింపబడి ఉండవచ్చునో అని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను.
మెనీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ దట్ మీటింగ్ మైట్ నాట్ హ్యావ్ బీన్ డిస్కస్డ్. ఆ సమావేశంలో చాలా ముఖ్యమైన అంశాలు చర్చించబడకపోయి ఉండవచ్చునేమో. నెగిటివ్ పాజిటివ్ వాయిస్. కొన్ని కొన్ని మామూలు సందర్భాలలో ఈ రెండింటినీ ఒకదాని బదులు మరొకటి ప్రస్తుత రోజుల్లో వాడేస్తుండటం గమనార్హం. ఈ రెండింటికి మధ్య తేడా ఉందా అంటే ఉంది, లేదంటే లేదు. ఎందుకంటే ముఖ్యంగా అమెరికాకు సంబంధించినంత వరకు వారు ఎక్కువ సందర్భాలలో ఈ రెండింటినీ ఒకదాని బదులు మరొకటి వాడటం జరుగుతోంది. అదే బ్రిటిష్ ఇంగ్లీష్ విషయంలో అయితే అలా కాదు, స్వల్ప తేడా ఉంటుంది. మనది బ్రిటిష్ ఇంగ్లీష్ కాబట్టి కాస్త పట్టింపు అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ మే హ్యావ్ బీన్ టేకింగ్ డిన్నర్ వెన్ యూ ర్యాంగ్ మీ అప్ ట్వైస్. నువ్వు నాకు 2 సార్లు ఫోన్ చేసినప్పుడు నేను డిన్నర్ చేస్తూ ఉండి ఉండొచ్చు. ఐ మైట్ హ్యావ్ బీన్ టేకింగ్ డిన్నర్ వెన్ యూ ర్యాంగ్ మీ అప్ ట్వైస్. నువ్వు నాకు 2 సార్లు ఫోన్ చేసినప్పుడు నేను డిన్నర్ చేస్తూ ఉండొచ్చునేమో. మైట్ హ్యావ్ బీన్ ప్లస్ వెర్ ప్లస్ ఐఎన్జి కన్స్ట్రక్షన్ సంబంధించిన ఎగ్జాంపుల్స్. She might have been orating eloquently on the stage then. వేదిక మీద అప్పుడు ఆమె వాగ్దాటిగా ఉపన్యసిస్తూ ఉండి ఉండొచ్చునేమో. ఈ మైట్ హ్యావ్ బీన్ స్పీకింగ్ అబౌట్ హిజ్ లవ్ విత్ హర్ దెన్. అప్పుడు ఆమెతో తన ప్రేమ గురించి అతడు మాట్లాడుతూ ఉండి ఉండొచ్చునేమో. యు మైట్ హ్యావ్ బీన్ స్లీపింగ్ వెన్ ఐ నాక్డ్ ఎట్ ద డోర్. నేను తలుపు తట్టినప్పుడు నీవు నిద్రపోతూ ఉండి ఉండొచ్చునేమో. జస్ట్ ఎ మినిట్ ప్లీజ్. అల్లదాన మహోన్నత సయాచరణలో మీ వంతు కృషి కల్పండి. అందుల చీకటి ప్రపంచంలో జీవనకాంతులు నింపండి. రక్తదాన ప్రాధాన్యతను గుర్తించి నలుగురికి చాటి చెప్పండి. రోజులు లెక్కించే తలసీమయ రోగుల ఆయుష్ను పెంచండి. అవయవదాన ప్రచారానికి నేడే నడుం బిగించండి. శాపగ్రస్తుల ఆనందమయ జీవితాలకు కారుకులు కండి. Welcome back to Spoken English Shelter. You are watching this video from Spoken English Shelter of Bhujangarao Tammisetti. Miscellaneous examples. Vivida rakala udaharanalu. They may have been successful in their efforts. Vari prayatnalalo varu vijayam sadhinchi undochu. It may have been a good video in the channel. Ee channel lo ee video manchidiga undavochu. He might have been too harsh when he got angry with his wife. అతను తన భార్యను కోపడినప్పుడు చాలా కర్కశంగా ప్రవర్తించి ఉండొచ్చునేమో. ఐ థింక్ ద టాపిక్ ఇన్ దట్ ఛానల్ మైట్ హ్యావ్ బీన్ మోర్ ఇన్స్ట్రక్టివ్. ఆ ఛానల్లోని విషయం సవివరణాత్మకంగా ఉండి ఉండొచ్చునేమోనని నేను అనుకుంటున్నాను. ది ఎర్త్క్వేక్ మైట్ హ్యావ్ బీన్ యాజ్ ఐ గెస్డ్ అబౌట్ 9 at night. నేను ఊహిస్తున్నట్టుగా భూకంపం రాత్రి 9 వచ్చి ఉండొచ్చునేమో. The decoration done by her in the hall is certainly better than it might have been. Hallulo ami cheta cheyinchabadina alankarana atradi ela undi undavachuno antaku minchi chakkaga undi. I am unable to understand by what means that stupid might have been successful in that interview. Aa interview lo aa aviveki ledha moodudu ledha buddhihinudu ela vijayam sadhinchi undi undavachuno naaku ardham kavatam ledhu. Her clarifications to his doubts might have been expressed clearly. Atani sandehalaku ame vivaranalu spashtanga vyaktaparachabadi undavachunemo. Their engagement may have already been done. Vari nichithartham idivarake ledha entaku munde jaragabadi undochu. Their engagement might have already been done. Vari nichithartham idivarake ledha entaku munde jaragabadi undochu anukunta. She doesn't want to respond on what might have been. ఏమి జరగబడి ఉండవచ్చును దాని మీద ఆమె స్పందించాలనుకోవడం లేదు. We all think that their MLA might have been far happier as a gambler, a rowdy shater, kidnapper and womanizer. వారి MLA జోదగాడు, రౌడీ షేటర్, కిడ్నాపర్ మరియు మహిళల వెంటపడే వ్యక్తిగా చాలా సంతోషంగా ఉండి ఉండవచ్చునేమోనని మేమంతా అనుకుంటున్నాము. Your idea of attracting the voters in favor of our MLA candidate might have been better. But the important thing now is how to distribute money and liquor among them secretly. Mana MLA abhyardhiki anukoolanga voterlanu aakarshinche ee aalochana chakkaga undi undochunemo gaani variki rahasyanga dabbu mariyu madhyam pampini cheyadame prastuta asalu mukhya vishayam.
My girlfriend didn't meet me in the park today. She might have been busy at work in her office. ఈ రోజు పార్కులో నా గర్ల్ ఫ్రెండ్ నన్ను కలుసుకోలేదు. ఆమె ఆఫీస్ పనిలో తీరిక లేకుండా ఉండొచ్చునేమో. Why have the policeman suddenly arrested your MLA this morning? What might have been the reason? ఈ ఉదయం మీ ఎమ్మెల్యే గారిని హఠాత్తుగా పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? కారణం ఏమై ఉండి ఉండొచ్చునబ్బా. Your solution of that problem might have been better, I suppose. ఆ సమస్యకు నీ పరిష్కారం చక్కగా ఉండి ఉండొచ్చునేమోనని నేను భావిస్తున్నాను. I thought that the children might have been aware of that kidnapper. ఆ కిడ్నాపర్ ఎవరో పిల్లలు ఎరిగి ఉండవచ్చునేమోనని నేను అనుకుంటున్నాను. He is down with fever. It might have been because of his burning the midnight oil for a few days before exams. పరీక్షల ముందు కొన్ని రోజుల పాటు రాత్రంతా మేల్కొని ఉంటూ చదువుకోవడం మూలంగా కావచ్చుననుకుంటా. అతడు జ్వరంతో ఉన్నాడు. She was not interested in coming to the function hall with me. She might have been there before. నాతో ఆమె ఫంక్షన్ హాల్కు రావడానికి ఆసక్తి చూపలేదు. ఆమె అంతకు ముందే అక్కడ ఉండి ఉండొచ్చునేమో. They may have been successful had he been there. అతడు అక్కడ ఉండుంటే వారు విజయం సాధించి ఉండొచ్చు. గమనిక, ఈ పెర్ఫెక్ట్ కండిషనల్ సెంటెన్స్ లో హ్యాడ్ హీ బీన్ దేర్ అంటే ఇఫ్ హీ హ్యాడ్ బీన్ దేర్ అన్నమాట. వేర్ మైట్ దే హ్యావ్ బీన్ వెన్ అవర్ మేనేజర్ వాజ్ ఇన్ ద చాంబర్. మన మేనేజర్ గారు చాంబర్ లో ఉన్నప్పుడు వారు ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చు? షీ ఫెల్ట్ హంగ్రీ అండ్ థాట్స్ ఈ దెన్ షీ మైట్ హ్యావ్ బీన్ బికాస్ ఆఫ్ హర్ హ్యావింగ్ డయాబెటిక్ ప్రాబ్లం. అప్పుడు ఆమె ఆకలిగాను మరియు దాహంగాను ఉంది. ఆమెకు మధుమేహ వ్యాధి సమస్య ఉండు కారణం చేత ఆమె ఆ విధంగా ఉండి ఉండొచ్చునేమో. ఐ వెంట్ టు ది ఆఫీస్ ఆఫ్ మై ఫ్రెండ్ ఇన్ ఆర్డర్ టు టేక్ హిమ్ టు ద సినిమా థియేటర్. హీ హ్యాడ్ లెఫ్ట్ ది ఆఫీస్ బిఫోర్ ఐ గాట్ దేర్. హీ మైట్ హ్యావ్ బీన్ దేర్ బిఫోర్. నేను నా స్నేహితుడిని సినిమా థియేటర్కు తీసుకు వెళ్లేందుకు నా స్నేహితుడి ఆఫీస్కు వెళ్ళాను. నేను అక్కడికి వెళ్లేటప్పటికీ అతడు ఆఫీస్ను వదిలేశాడు. అతడు ముందుగానే సినిమా థియేటర్కు వెళ్ళి ఉండొచ్చునేమో. Some beauty scolded at your friend at the bus complex yesterday. What might have been the reason? Oh, andagatte nenu nee snehitunni bus complex vadda sevattlu pettindi. Karanam emai undochunata. Have you watched all the other videos in this channel? If not, so please watch them all at your convenience and don't forget to drop your fair comments for the improvement of our forthcoming videos. Please subscribe to this channel if you are interested in it. Thank you all for watching this video. Wish you all the best. Bye for now. Take care.